హలో ఫ్రెండ్స్ విజయాస్ కుకింగ్ వన్ ఛానల్కు స్వాగతం ఈరోజు కొరివి పచ్చడి అదేనండి పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పద్ధతులు మీరు కనుక చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మరి దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మరి నేను చేన్ దగ్గరికి వచ్చానండి ఊర్లో ఉంటున్నాం కదా ఇప్పుడు చేల మీద చాలా అంటే చాలా పంట ఉందండి పండు మిరపకాయలది చూడండి పండు మిరపకాయలకు మనకు కావాల్సిన మిరపకాయలు తెంపుకోవచ్చు మేము చెట్ల దగ్గర చేను దగ్గరకు వచ్చి నేను ఇలాంటివి చాలా పండుగా ఉండేవి తెంపుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా పండు అన్నింటిని మనము తీసుకోవాలి అయితే ఈ పండు మిరపకాయలలో కొన్ని ఏంటంటే ఎక్కువ కారం ఉండేవి ఉంటాయి ఇంకా కొన్ని ఏంటంటే తక్కువ కారం కూడా ఉంటాయి అవి మనము తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇది ఎక్కువ కారం ఉందా తక్కువ కారం ఉందా అని దాన్ని బట్టి మనము పచ్చడి అనేది పెట్టుకోవాలి దాన్ని బట్టి మనము చింతపండు ఉప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనము పండుమిరపకాయలన్నింటినీ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ యొక్క తొడుమిలు ఏవైతే ఉంటాయో అవి తీయక ముందే మనము వీటిని కడుక్కోవాలి ఇవి తీసిన తర్వాత కడిగామంటే దీంట్లోకి నీరు వెళ్ళిపోతుంది పచ్చడి అనేది మనకు చెడిపోతుంది కాబట్టి ఈ యొక్క మిరపకాయలలోకి ముందు నీళ్ళు పోసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత వీటన్నింటినీ ఒక టవల్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ మీద ఈ యొక్క మిరపకాయలన్నింటినీ ఆరవేసుకోవాలి అయితే ఇది నీడలోనే ఆరవేసుకోవాలండి ఎండలో ఆరవేయకూడదు నీడలోనే ఆరేసుకోవాలి ఇలా కడిగి టవల్ మీదకి వేసిన తర్వాత వీటన్నింటినీ అదే టవల్తో కానీ వేరే క్లాత్తో కానీ బాగా తుడుచుకోవాలి తడి అనేది ఏమాత్రం లేకుండా బాగా తుడుచుకోవాలి తుడిచిన తర్వాత ఈ యొక్క అనేది ఒలుచుకోవాలి ఇలా చూడండి తొడుమలని ఒలుచుకున్నాము అయితే ఇప్పుడు వీటల్లో కొద్దిగా దెబ్బ తగిలినవి ఇలా కొంచెము నల్ల మరక ఉన్నవి కానీ ఏవైనా సరే ఉండేంటివి పక్కన పెట్టుకోవాలి అవి తీసివేయాలి మనం వాడకూడదు అవి కనుక వాడినట్లయితే పచ్చడి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చెడిపోతుంది కాబట్టి పండు మిరపకాయలు మనము మంచి పండు మిరపకాయలు అనేవి తీసుకోవాలి ఇప్పుడు ఒక కీ ఒక కేజీ నేను వచ్చేసి పండు మిరపకాయలకు ఒక రెండు వందల గ్రాముల చింతపండు అనేది తీసుకోవాలి ఇది పక్క మంచి కొలత అండి అదేవిధంగా ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి ఒలిచినవి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ తీసుకోవాలండి కల్లుప్పు మనము క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా ఇదిగోండి ఈ యొక్క సాల్ట్ ఈ ఉప్పు అనేది మనము తీసుకోవాలి ఇది కూడా మనం వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచిన ఈ యొక్క అదే అదేవిధంగా చింతపండును ఉప్పు వెల్లుల్లి వీటిని మనము కొలత ప్రకారంగా మిక్సీ అనేది పట్టుకోవాలి అయితే చూడండి ఇలా నేను ఒక గ్లాస్తో తీసుకుంటున్నా ఒక గ్లాస్ వచ్చేసి మనకు దాదాపుగా పావు కిలో అంతా ఉంటుందన్నమాట మిరపకాయ గనక ఎక్కువగా కారం గనక ఉంటే పావు కిలో చింతపండు వేసుకోవచ్చు మామూలు కనుక ఉంటే ఒక రెండు వందల గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొన్ని పండు మిరపకాయ కొంచెం ఉప్పు అదేవిధంగా కొద్దిగా చింతపండు కొన్ని వెల్లుల్లి దెబ్బలు వీటిని వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది బరకగా పట్టుకోవాలన్నమాట స్మూత్ పేస్ట్ కాకుండా అవి కొంచెం చిన్న చిన్న ముక్కల్లా ఈ విధంగా చూడండి బరకగా ఈ విధంగా వచ్చేటట్టుగా మిక్సీ అనేది పట్టుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జార్కి కానీ స్పూన్కు కానీ ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి తడి తుడుచుకొని ఆ తర్వాత కొద్దిసేపు ఆరిన తర్వాతనే మనము ఈ యొక్క పచ్చడి ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి ఈ యొక్క మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేస్తున్నాను అయితే మిక్సీ కంటే మనము రోట్లో కనుక దంచుకున్నామంటే దీని యొక్క టేస్ట్ బాగుంటుందండి రోట్లో చూడండి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే మన యొక్క మిశ్రమాలు ఉంటున్నాయో వాటన్నింటినీ రోట్లో దంచుకోవాలి మేమైతే ముందు మీకు చూపించడానికి మిక్సీ పట్టాను ఆ తర్వాత ఇలా రోట్లో దంచుకొని తర్వాత దంచిందంతా ఇలా డబ్బాలోకి వేసుకున్నాము అయితే స్టీల్ డబ్బాలోకి వేసుకోకుండా ఇలా ప్లాస్టిక్ది కానీ జాడీ కానీ ఏదైనా గాజుది కానీ దాంట్లోకి వేసుకొని ఒక మూత పెట్టి మూడు రోజుల వరకు మనము దీన్ని నిల్వ చేసుకోవాలి చూడండి మూడు రోజులైంది మూడు రోజుల తర్వాత మనకు చింతపండు ఉప్పు దాని ద్వారా మనకు కొంచెం తేమ శాతంగా వస్తుంది దాని ద్వారా బాగా మగ్గుతుంది చూడండి ఫస్ట్ మనకు పొడి పొడిగా ఉన్నది ఇప్పుడు చూడండి తేమ తేమగా బాగా మగ్గినట్లు ఉంది ఇప్పుడు మనము దీన్ని కావాలంటే గ్రైండర్కి వేసుకోవచ్చు లేకపోతే మిక్సీకైనా వేసుకోవచ్చు నేను కొంచెం కొంచెంగా మిక్సీ పడుతున్నాను సేమ్ ఇప్పుడు కూడా మిక్సీ జార్కి తడి లేకుండా చూసుకోవాలి బాగా తుడుచుకొని కొద్దిసేపు ఎండలో ఆరవేసిన తర్వాత తేమ శాతం పోయిన తర్వాతనే మనము మిక్సీ అనేది పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ యొక్క పచ్చడిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి అయితే ఫస్ట్ నేను పెద్ద జారి తీసుకున్నానండి ఆ తర్వాత మళ్ళీ కొంచెం చిన్న జారి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా పట్టుకున్నాము ఈసారి పట్టేటప్పుడు ఏంటంటే కొంచెం స్మూత్గా పట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఎక్కువ బరకగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఈ విధంగా మనకు అనేది పచ్చడి అనేది ఉండాలి ఇలా మనము మొత్తముని పచ్చడి అంతా తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకే ఈ యొక్క పచ్చడిని తీసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా సీసా అది కానీ లేకపోతే మన జాడి ఉంటుంది కదా పచ్చళ్ళ జాడి దాంట్లోకైనా సరే వేసుకోవాలి కానీ స్టీల్ దాంట్లో మటుకు ఈ యొక్క పచ్చడి నిల్వ అనేది చేసుకోకూడదు ఇప్పుడు మన యొక్క పచ్చడిని మొత్తము దీంట్లోకి తీసుకొని నిల్వ చేసుకోవాలి మీరు ఇంకా కావాలి అనుకుంటే దీంట్లోకి రెండు స్పూన్ల ఆవపిండి రెండు స్పూన్ల మెంతిపిండి కలుపుకోవచ్చు నేమైతే ఇదే విధంగా కొరివి పచ్చడి కాబట్టి డైరెక్ట్గానే ఈ విధంగా మిక్సీ పట్టి దీన్ని స్టోర్ అనేది చేసుకుంటున్నాము ఈ పచ్చడిని ఇదే విధంగా మనం స్టోర్ చేసుకోవాలి ఇంకా మీకు కావాలి అనుకుంటే కొద్ది కొద్దిగా మీరు ఒక వారానికి సరిపడా పచ్చడిని తాలింపు అనేది వేసుకోవచ్చు మామూలుగా తాలింపు ఏ విధంగా అయితే తాలింపు గింజలు ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకుతో దీన్ని కొంచెంగా తాలింపు వేసుకొని మనము వాడుకోవచ్చు మేమైతే తాలింపు లేకుండానే దీన్ని వాడుకుంటామండి ఈ యొక్క ప్రాసెస్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని పెట్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్